వారియర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక ఈ రోజు టాలీవుడ్ క్రేజీ అప్డేట్స్ విషయానికి వస్తే విక్టరీ వెంకటేష్ హీరోగా జీతు జోసెఫ్ డైరెక్షన్ లో రూపొందుతూ ఉన్న తాజా చిత్రం దృశ్యం 2 మలయాళంలో సూపర్ డూపర్ హిట్ అయిన ఈ సినిమాని తాజాగా తెలుగులోను రీమేక్ చేస్తూ ఉన్నారు. దీంతో ఈ సినిమా షూటింగ్ కొన్ని రోజులుగా కేరళలో జరుగుతోంది. ఇక ఇప్పటి వరకు జరిగిన షూటింగ్తో సుమారు 50% పైగా ఈ సినిమా షూట్ కంప్లీట్ అయినట్లు సమాచారం. దాంతో ఈ సినిమాను ఈ నెలకరలోగా పూర్తి చేయాలి అన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాను జూలైలోగా రిలీజ్ చేసేందుకు ఈ చిత్ర నిర్మాతలు ప్లాన్ చేస్తూ ఉన్నారు. నేనే రాజు నేనే మంత్రి సినిమాతో మంచి ఫామ్లోకి వచ్చిన దర్శకుడు తేజ ఆ సినిమా తరువాత ఆయన దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా అలిమేలు మంగ వెంకటరమణ అనే పేరిట ఒక ఫ్యామిలీ డ్రామా మూవీని తెరకెక్కించబోతూ ఉన్నారు. అయితే ఇప్పటి వరకు ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా నుంచి తాజాగా ఓ అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో హీరోయిన్గా మహానటి ఫేమ్ కీర్తి సురేష్ని ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఇక మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతూ ఉన్న సర్కారు వారి పాట తన ఫస్ట్ షెడ్యూల్ని దుబాయ్లో జరుపుకుంది. అయితే తాజాగా ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ను ఈ నెల 15 నుంచి హైదరాబాద్లో నిర్వహించడానికి ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఇక ఈ సినిమాలోనూ కీర్తి సురేష్ను హీరోయిన్గా నటిస్తూ ఉండడం విశేషం. ఇక మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన అయ్యప్పనం కోశ్యం సినిమాని తెలుగులో పవన్ కళ్యాణ్ రానా దగ్గుబాటి హీరోలుగా రీమేక్ చేస్తూ ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాకి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ సంగీతాన్ని అందిస్తూ ఉన్నారు. అయితే ఈ సినిమాలో కేవలం 3 పాటలు మాత్రమే ఉంటాయి అని వాటికి తమన్ అప్పుడే ట్యూన్స్ కూడా ఇచ్చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో భాగంగా తమన్ ఈ విషయాన్ని చెప్పుకురావడం విశేషం. అయితే ఈ సినిమాకు సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.